మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు టేస్టీగా ఉండే మటన్ మునక్కాడ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాం. దీని తర్వాత పౌడర్లా చేయాలి. ఇప్పుడు అదే పాన్ స్టవ్ పై పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం. ఇవి చక్కగా నూనెలో వేగిన తర్వాత వీటిని కూడా వేరే బౌల్లో తీసుకుందాం. ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెలో కడిగి శుభ్రం చేసిన మటన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మటన్ కాస్త ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ ధనియాల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని 5-6 జీడిపప్పులు కూడా వేసి మిక్సీ చేద్దాం. దీనిలో వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసి, కట్ చేసిన ఒక టమాటా కూడా వేసి పేస్ట్లో తయారు చేసుకుందాం. ఇది అలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మటన్లో నీరన్నీ ఎలా వచ్చాయో చూసారా, ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 1/2 కప్పు పెరుగు కూడా వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి మరి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరొకసారి కలిపి దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేద్దాం. ఈ పేస్ట్ కూడా బాగా మటన్లో కలిసిపోవాలి. మటన్ ఈ మసాలా మొత్తం పీల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం మూత పెట్టి మూత తీసి మరొకసారి కలిపి దీనిలో కట్ చేసిన మునక్కాడ ముక్కలు వేసి 1 గ్లాసు నీళ్లు పోసుకొని మరొక 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. మటన్ ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి 1 గ్లాసు నీళ్లు పోసుకొని దీనిలోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మరొకసారి మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత కూర రెడీ అయింది. వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఆ వంటగదిలో ఎంతో రుచిగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు.